Action. Hi friends, welcome to our channel. Allu Arjun తాజాగా నటిస్తున్న పాన్ ఇండియన్ మూవీ పుష్ప. ఈ చిత్రంపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇక ఈ చిత్ర షూటింగ్ పునఃప్రారంభానికి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఈ వారంలోనే పుష్ప కొత్త షెడ్యూల్కు వెళ్లబోతున్నట్లుగా మేకర్స్ చెప్తున్నారు. జూలై మొదటి వారంలో ప్రారంభం కాబోతున్న హైదరాబాద్ షెడ్యూల్ను 2 నుండి 3 వారాల పాటు నిర్వహిస్తున్నారు. ఈ షెడ్యూల్లో కీలకమైన సన్నివేశాలతో పాటు ఒక పాట చిత్రీకరణ కూడా జరపబోతున్నారు. ఇప్పటికే సినిమా షూటింగ్ సగానికి పైగా పూర్తయింది. హైదరాబాద్ తర్వాత గోవాలో 15 రోజుల పాటు చిత్రీకరణ జరపబోతున్నారు. ఇక చివరగా 2 వారాల షెడ్యూల్ కోసం వీలైతే చైనాకు లేదంటే థాయిలాండ్కు వెళ్లాలనేసి సుకుమార్ ప్లాన్ చేస్తున్నారు. ఇక అలాగే పుష్ప యాక్షన్ సన్నివేశాలు కేజీఎఫ్ యాక్షన్ సన్నివేశాలను మించి ఉంటాయంటూ మేకర్స్ చాలా నమ్మకంగా చెప్తున్నారు. అంతటి ప్రతిష్టాత్మక యాక్షన్ సన్నివేశాలు సింపుల్గా తీస్తే ఎలా, అందుకే అద్భుత లొకేషన్స్ ఉండే విదేశాల్లో ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. ఈ విషయమై త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి హైదరాబాద్, గోవా, చైనా లేదా థాయిలాండ్ షెడ్యూల్స్తో ఈ సినిమా పూర్తవుతుంది. ఇక తాజాగా ఈ షూటింగ్ రీషెడ్యూల్ను బట్టి చూస్తూ ఉంటే ఆగస్టులో సినిమా విడుదలవ్వడం సాధ్యమేనా అనే అనుమానాలు కలగక మానదు. ఆగస్టులో విడుదల చేయాలనుకున్న పుష్ప సినిమాను కరోనా సెకండ్ వేవ్ అడ్డుకున్నట్లే కనిపిస్తుంది. ఇక కొత్త విడుదల తేదీని కూడా చిత్ర బృందం త్వరలో ప్రకటించే అవకాశాలున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయం మీద త్వరలోనే చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రానుంది. ఇక పుష్ప చిత్రం 2 భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. పుష్ప మొదటి భాగం ఈ ఏడాదిలో వస్తే ఇక 2వ భాగం 2023లో వచ్చే అవకాశాలు ఉన్నాయి అనేసి సమాచారం. ఇక అలాగే పుష్ప చిత్రంలోని ఫస్ట్ సింగిల్ కోసం అభిమానులు ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఇక తెలుస్తున్న సమాచారం మేరకు 3వ వారంలో పుష్ప చిత్రంలోని ఫస్ట్ సింగిల్ విడుదలయ్యే అవకాశాలున్నట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. మొత్తానికి పుష్ప చిత్రంలోని ఫస్ట్ సింగిల్తోనే ఈ చిత్రంపై అంచనాలను భారీగా పెంచే విధంగా ఫస్ట్ సింగిల్ ఉండనుంది అనేసి సమాచారం. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.